హలో గాయ్స్, వెల్కమ్ టు ఈజీ అండ్ టేస్టీ తెలుగు వంటలు. నేను మీ ఉజ్వల. ఈరోజు మన రెసిపీ మసాలా ఎగ్ మ్యాగీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, మ్యాగీ డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం కంటే ఇలా వెజిటేబుల్స్ ఎగ్తో సూపీ మ్యాగీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. చిన్నవి అయితే 3-4 ఎగ్స్ బ్రేక్ చేసుకోండి. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసిన తర్వాత మిక్స్ చేయకుండా 2-3 నిమిషాలు అలా వదిలేయండి. సిమ్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం లైట్గా మిక్స్ చేయాలి. ఇది ఎగ్ని పొడుము పొడుముగా అయిపోతే బాగోదు, సో మనం పెద్ద పెద్ద ముక్కలుగానే దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా కలిపేస్తే ఎగ్ చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. సో ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటూ ఇలా ఈ సైజ్ పీసెస్ ఉండేలాగా చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో చిటికెడు కారం, చిటికెడు మిరియాల పొడి లేదా కారం యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంది. ఆ తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని ముందుగా ఇందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన 1 టమాటో, సన్నగా ముక్కలుగా తరిగిన 1 క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత 1/2 స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి వాటర్ ఇలా తెల్లుతుండగా మనం మ్యాగీని ఇలా 2 పార్ట్స్గా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఇలా లైట్గా మిక్స్ చేసి మూత పెట్టి మ్యాగీని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా చూడండి, మ్యాగీ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా మ్యాగీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. మ్యాగీ ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఈ మ్యాగీతో పాటు వచ్చిన మ్యాగీ మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యాగీ మసాలా అంతా యాడ్ చేసి 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని, ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే మసాలా ఎగ్ మ్యాగీ రెడీ. డైరెక్ట్గా మ్యాగీ కంటే పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసి మ్యాగీని హెల్దీగా చేసి పెడితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈజీ అండ్ టేస్టీ తెలుగు వంటలు.